వేసమేశాక ఫ్లూట్ వాయించకుండా స్టేజ్ దిగమంటే ఎట్ట అత్తమాజీ? పెళ్లి చేయించావు, సింగుమని శోభనం చేయించావు అనుకో, పుట్టబోయే బుల్లి గుర్రానికి నీ పేరు పెట్టుకుంటా? అవును, ఏ గదిలోకి వెళ్ళమంటావు? మాట్లాడకు, మళ్ళీ వరండాలో పడుకో. వరండాలోనా? అంటే ఈ ఆట ఆపేసి మాట చూస్తారా? పదవే పాపాజీ. పదవే పాపాజీ అనగానే రావడానికి నేనేం నీ జట్ల గుర్రాన్ని కాదు. విన్నావా? ఇది నా మనవరాలు, కంచు కట్ల వారి కోట్ల గీత. అమ్మ పాపాజీ, మన కంచు కట్ల పట్టేమిటో కాస్త అబ్బాయికి చూపించి అలా వరండాలోకి చూసి. అలాగే అమ్మమ్మజీ. ఆపుని పట్టు అత్తమ్మాజీ. ఇన్నాళ్ళు నీ కంచు కట్ల వారిని తుర్రు సుమ్ము చేసే మగాడెవరు దొరకలేదు, ఇప్పుడు చూసుకో, ఒక జట్కా పట్టు పడతాను. చల్ రే బేటా. పాపా, నేనెవరిని? నువ్వెవరివి? కోసిన లగాయత్తు సక్సెస్. అత్తమాజీ చూసుకో, నీ మనవరాలు కాసేపు నా వెనకాల గుర్రంలో గెంతుకుంటూ వస్తుంది. కుంకిని బుర్రలాగా ముక్కిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు. అయినా రాత, ఆ మాత్రం తెలిస్తే నువ్వు నాతో ఎందుకు తిరుగుతావు? మా కాళ్ళపడి తిరిగా వాడికి. అమ్మా పాపజీకి ఏమంటే, మంత్రి వేసినట్టు అలా అయిపోయింది. వాడి మంత్రాలకి మన కంచు కట్లు తిరుగుతాయా? వాడి డ్రామాకి రివర్స్ డ్రామా ఆడుతుంది. రివర్స్ డ్రామా కాదమ్మాజీ, డ్రామా రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయింది. నేను వెళుతున్నాను, నాలాగా అయితే నన్ను పిలుస్తున్నాడు. ఆగు ఆగు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ అమ్మాజీ ఓటమి భరించలేదు. నేను వెళుతున్నాను. అమ్మాయినట్టు ఉప్పేశాడంటే పుడితే తెలుసుకుంటే తెలుసుకున్నావు, ఆ తర్వాత నా జోలికి మాత్రం రాకు బాబు. మరేమనుకున్నావు తాతాజీ, ఈ జట్కా వాడి జబర్జంగ్ అంటే? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా నా పెళ్ళాన్ని పడగొడతావని. ఆ జబర్జంగ్ అంటే నప్పుడు చెప్పొచ్చు కదా. అంతా ఈ తాయత్ మహిమే. దీన్ని కట్టుకుంటే టేక్ చెట్టు అయినా వంగి సలాం చేయాల్సింది. తీసుకో, చెప్ప కట్టుకో, ధైర్యం పెంచుకో, భార్యను వంచుకో. శుభం భయం, భయం శుభం. హుష్ పటా, హుష్ పటా. నేను ఆగలేను. ఏమిటి చేయి పట్టుకున్నారు? గదిలోకి రా, నీ పట్టు పవర్ ఏంటో చూపిస్తా. ఏమండి ఆ ఫైల్ మూసేసి ఒకసారి బెడ్రూమ్ కి రండి. నన్నా? మిమ్మల్ని రండి. ఏంటమ్మా ఆలస్యంగా వచ్చారని కోపమా? నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. అయితే శోభన, శోభన, నన్ను ఎందుకు రెచ్చగొట్టావు? నీ అందరికీ బుద్ధి చెప్పడానికి. మరి బలాత్కారంగా నన్ను ఎందుకు అనుభవించావు? నా జీవితాన్ని ఎందుకు ముక్కలు చేశావు? ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసే దుర్మార్గుని కాను. మీ అమ్మమ్మ అహంకారం దించడానికి నేను అలా నాటకం ఆడాను. నిజంగా ఆ రోజు నిన్నేమి చేయలేదు. నేను నీ ఆస్తికి అందానికి బానిసమే, నీ ఇంట్లో చేరలేదు. నీ కంచు కట్ల వారి పట్లకు లొంగిపోయి నీ చుట్టూ తిరగలేదు. మీ అమ్మమ్మ పొగరు దించి విడిపోయిన రెండు కుటుంబాలని ఒకటి చేయాలని నేను చేసింది మోసమైతే ఆ తాళిబొట్టు తీసి, నేను చేసింది దుర్మార్గమే అనుకుంటే దాన్ని నాకు ఇచ్చి. ఎందుకేవో 24 గంటల ముందు కట్టిన తాళి మీద నీకంత మమకారం ఉంది? 24 ఏళ్లు సంసారం చేసిన భర్త బ్రతికుండగానే మా అమ్మమ్మ తాళిబొట్టు తెలిపింది నీ అమ్మమ్మ, అందుకు ఆవిడంత నరకం అనుభవించింది ఆలోచించు. నాయనమ్మ తాళిబొట్టు మీ అమ్మమ్మ.